పెట్రోల్ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా కామెడీ అనేటువంటి విషయం అనమాట నేను కావాలంటే నా ఛానల్ ఫాలో అయ్యేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ విషయం తెలిసి ఉంటుంది నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను ఎలక్షన్స్ ముందు అంటే ఒకరోజు ఎల రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతూ చమురు ధరలు పెరిగిపోతూ ఒకసారి ఏదో పదమూడు పదిహేడు పైసలు పద్దెనిమిది పైసలు డీజిల్కి పెట్రోల్కి ఏదో తగ్గించారు ఆ తగ్గించారు 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 కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు తగ్గించింది డీజిల్ ధరలు తగ్గించింది అని చెప్పేసి సంగలు గుద్దుకున్నటువంటి పరిస్థితి ఉంది నేను ఆ రోజు ప్రస్తావించాను బాబు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ టక్కన పెరుగుతు అంటే మళ్ళీ పెరుగుతాయి చూడండి అని చెప్పేసి నేను ప్రస్తావించాను మరి గత మూడు రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ ఎందుకంటే అక్కడ ఐదు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు అయిపోయాయి రిజల్ట్స్ బయటకు వచ్చిన మరుసటి రోజే నీకు చమురు ధరలు పెరిగినటువంటి పరిస్థితి ఉంది మరి ఇది పరిస్థితి రాజకీయాలు ఈ విధంగా ఉంటాయన్నమాట కాబట్టి ఏదో పదిహేను పైసలు ఇరవై పైసలు తగ్గించారని చెప్పేసి చంగలి గుద్దుకోవటం మరి ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే రాజకీయ నాయకులు చేసేటువంటి ఈ టాక్టికల్ గేమ్ ఏదైతే ఉందో ఈ చదరంగం ఏదైతే ఉందో ప్రజలు దీన్ని గమనించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది గమనించుకోకపోతే ఎవడో ఎవరిని ఏమీ చేసేటువంటి అవకాశం అయితే లేదు అంటే ప్రజల బాధ్యత ఇది ఎందుకనంటే ఇప్పుడు పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచేసుకుంటూ వెళ్ళేటువంటి రాజకీయ పార్టీలను చూసాం తప్ప తగ్గించినటువంటి రాజకీయ పార్టీ ఎంతవరకు లేదు రాదు ఇక వస్తుందని కూడా ఎవరికి నమ్మకం లేదు ఒకటే అటు పెట్రోల్ విధానానికి సంబంధించి కేంద్ర వ్యాటు కే కేంద్రం వేసేటువంటి పనులు కేంద్రం వేస్తే రాష్ట్రం వేసేటువంటి పనులు రాష్ట్రం వేస్తే ఇటు మద్యం పెట్రోలు ప్లస్ వీటి మీద వచ్చేటువంటి ఆదాయం మీద బాగా ఆధారపడుతున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు ప్రజలకు ఇస్తానటువంటి తాయిలాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని నెరవేర్చాలి అన్నా కూడా వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ప్రజల నుంచే వసూలు చేయాలి మరి వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మరి అవి ప్రజలకు ఇవ్వాలి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేయాలి ఈ ఈ చక్రం ఏదైతే ఉందో ఈ చక్రం ఏదైతే ఉందో ఇది తెలుసుకోలేటువంటి పొజిషన్లో ఉన్నంతకాలం ఏది మార్పు రాదు ఏది అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు మరి ఏమైతే చూద్దాం